ప్రేమ యుద్ధం కంటే కూడా చాలా ప్రమాదకరమైన ఒక ఫీలింగ్. ప్రేమ కోసం యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద యుద్ధాల వల్ల చనిపోయిన వాళ్ళకంటే ప్రేమ వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ. ప్రేమ కోసం చచ్చినా తప్పులేదు, చంపినా తప్పులేదు. అంత చేసినా కూడా ప్రేమ మనకి దక్కుతుందనే నమ్మకం లేదు. అది తెలిసి కూడా ప్రేమించకుండా ఉండలేం, ఎందుకంటే తెలీదు. తన్ని నేను ఎంతగానో ప్రేమించాను, కానీ రోజు రోజుకి తను నాకు దూరం అయిపోతుంది, వేరే మనిషికి దగ్గరవుతోంది. మనం ప్రేమించిన అమ్మాయిని వేరే వాడితో చూడడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? నా అదృష్టం ఇంతనని సరిపెట్టుకుని తను త్యాగం చేయాలా? తన కోసం యుద్ధం చేయాలా?
గుడ్ మార్నింగ్. ఆఫీస్కి వెళ్తున్నారా? ఎవరెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, అవన్నీ నీకెందుకు? డస్ట్బిన్ క్లీన్ చేసావా? ముందా పంచుడు, స్టూపిడ్ ఫెలో. బ్రేక్ఫాస్ట్ చేసావా? బుజే బుజే. బా, ఏంటి, ఎందుకు అలా ఉన్నావు? తల పగిలిపోతుంది సంజు. అంత తాగేవా? లేదు సంజు, నేను అసలు తాగట్లేదు. 1 మంత్ నుంచి ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. డ్రైవర్, హాస్పిటల్కి పోని. ఇప్పుడు ఎలా ఉందండి? నెల రోజులైంది, ఇంకా నా మీద కోపం పోలేదా? నా వల్ల కావట్లేదండి. ఆ అపార్ట్మెంట్లో పనిచేయడం చాలా కష్టంగా ఉంది. 2 ఏళ్ళు అయింది జాయిన్ అయ్యి, ఇంతవరకు ఎవరికి నా పేరు కూడా తెలీదు. వాచ్మ్యాన్ ఏం పనిచేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు అడుక్కుంటున్నానా? ఆఫీస్కి వెళ్తున్నారు అన్నందుకు స్టూపిడ్ ఫెయిల్ అని తిట్టింది. ఒళ్ళు పొగరు, ఎంతైనా నీ కూతురే కదా. ఎరా, మేము మనుషులు కదా, మేము ప్రేమించకూడదా? ఆ సంజు గారు ఛాన్స్ దొరకడం వల్ల నీ కూతుర్ని నీ ఇంట్లోనే నువ్వు ఉన్నప్పుడే ఏంపికో 9 ఇంటికల్లా దొబ్బి తిని పడుకున్నాడు ముసలు నా కొడుకు. కూతురు ఎవరితో దొరుకుతుంది, ఏం చేస్తుంది అక్కర్లేదురా నీకు? చూసుకోవా, చెత్త నా కొడక. ఎంత ఛాన్స్ ఉన్నా ఈరోజు వరకు నీ కూతురు టచ్ చేయలే. దాంతో నిజమే లవ్ అంటే నీకు విషయం తెలుసా? నీకు లేనప్పటి నుంచి నీ కూతురా సంజు గంట అచ్చనివట్లా. ఈ విషయం తెలిసి ఉంటే నెల రోజుల ముందు ఏంటరా, 1 సంవత్సరం క్రితమే తోస్తుండేవాడిని.